హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. మనుషుల్లాగే మొక్కలు కూడా ఒత్తిడికి గురైతే ఏడుస్తాయట. దీన్ని శబ్దాల రూపంలో వెలకక్కుతాయట. అయితే ఈ శబ్దాలను మనం వినలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏంటి మొక్కలేడటం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. తాజా అధ్యయనాల్లో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనల్లో మొక్కలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయని తేలింది కూడా అని చెప్పారు. ఈ మేరకు ఇజ్రాయెల్కి చెందిన టెల్ అవిన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఒత్తిడికి గురైతే సహాయం కోసం మొక్కలు ఏడుస్తాయని తెలియజేశారు. దీనికోసం టొమాటో, పొగాకు వంటి మొక్కలను గ్రీన్ హౌస్ లోపల ఉంచి పరిశోధన చేసినప్పుడు అవి డీహైడ్రేట్ అయ్యి ఏడుపు రూపంలో శబ్దాలను విడుదల చేయటం గమనించామని తెలిపారు. ప్రతి మొక్క ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు ఒక్కో రకమైన నిర్దిష్ట శబ్ద రూపంలో ధ్వనిని ప్రదర్శించాయని చెప్పారు. మానవులు, గబ్బిలాలు, కీటకాలు, ఎలుకలు వంటి వివిధ జంతువుల శబ్దాన్ని వినగలరు. పరిశోధనల్లో మొక్కలు 10 సెంటీమీటర్ల పరిధిలో ఉన్న 20 నుంచి 250 పౌనఃపున్యాల శబ్దాలను అందుకుంటాయని అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్ల ద్వారా గుర్తించారు.